సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చంద్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా చెరువుల పండుగ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని సైదాపూర్ సర్పంచ్ చంద్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సైదాపూర్ మండల ఆడపడుచులు బతుకమ్మలతో కోలాటాల ఆటపాటలతో డీజే పాటలతో చెరువు పండుగని కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సర్పంచ్ చంద్ర శ్రీను మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్ని పునరుద్ధరించడం జరిగిందని, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లోని మట్టిని తీయడం ద్వారా చెరువుల్లో నీరు నిల్వ ఉండడం జరుగుతుందని, ఇప్పుడు ఎటు చూసినా చెరువులు కుంటలు నిండు కుండలా తలపిస్తున్నాయని తెలిపారు. ముదిరాజ్ కులస్తులకు ఉపాధిలో భాగంగా సీఎం కేసీఆర్ చేపల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్, ఉప సర్పంచ్ లక్ష్మీ హరీష్, ఎంపీడీఓ పద్మావతి, ఏఈఓ శ్రీనివాస్, డీఈఓ శంకర్, ఐదో వార్డు మెంబర్ భువనగిరి అనిల్, ఏఈఓ నిఖిల్, ఎం సమ్మయ్య, గాదిపాక అశోక్, నెల్లి రాములు, పురుషెట్టి కొమరయ్య, మహిళా సంఘ అధ్యక్షురాలు ఈదుల పద్మావతి, మహిళా సంఘ సీఏ మమత, సీఏ బొమ్మగోని మమత, జ్యోతి, అనూష, సరోజన, బొగారి లచ్చమ్మ, మహిళలు, గ్రామస్తులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూటకలు తీయలేదు. ఇప్పుడు చెరువుల పూటకలు తీయడం జరిగింది. మన కళ్యాణ లక్ష్మ రావడం జరుగుతుంది. మన పోతే రైతు బంధువు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 2000 పింఛన్ వస్తుంది. వికలాంగులకు 3000 పింఛన్ వస్తుంది. ప్రతి ఒక్కరి గవర్నమెంట్ లాభం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మనం చేసిన 10 సంవత్సరాల లోపల అభివృద్ధి చేయడానికి కోసమే మనందరం కలిసి కట్టుగా భాగస్వాములై ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రభుత్వం కోరడం జరిగింది. ఆ ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా మేము కూడా అందరం కలిసి మా గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్లు ప్రజలందరూ సహకరించడం పట్టుకునే ఈ కార్యక్రమం సత్తుందండి. వెళ్ళవేళ కూడా మీ అందరికీ రుణపడి ఉంటానని కోరుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సతీష్బాబు. మంది రావడం చాలా గర్వకరంగా ఉంది. రెండవది, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రజలందరూ పాల్గొవాలి. ఎందుకంటే 2014 వరకు ఉన్న వ్యవస్థకు 2023 వరకు వచ్చే వరకు ఇంత మార్పు అనేది జరిగిందని మీకు తెలుసు. ఇంతకుముందు చెర్లల్లో కూడా పూటికలు తీయలేదు. ఇప్పుడు చెర్లు పూటికలు తీయడం జరిగింది. మన కళ్యాణ లక్ష్మ రావడం జరుగుతుంది. మన పోతే రైతు బంధు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 2000 పింఛన్ వస్తుంది. వికలాంగులకు 3000 పింఛన్ వస్తుంది. ప్రతి ఒక్కరి గవర్నమెంట్ లాభం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మనం చేసిన 10 సంవత్సరాల లోపల అభివృద్ధి చేయడానికి కోసమే మనందరం కలిసి కట్టుగా భాగస్వాములై ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రభుత్వం కోరడం జరిగింది. ఆ ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా మేము కూడా అందరం కలిసి మా గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్లు, ప్రజలందరూ సహకరించడం పట్టుకునే ఈ కార్యక్రమం సత్తుందండి. వెళ్ళవేళ కూడా మీ అందరికీ రుణపడి ఉంటానని కోరుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సతీష్బాబు.